మొదటగా పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే రాజకీయ సాధికారత రాజకీయ సాధికారత పొలిటికల్ ఎంపవర్మెంట్ పరంగా మనం ఏం చేశామో అని ఒక్కసారి మీ ముందు ఉంచుతా ఉన్నాను మహిళలకు చట్టసభల్లో 33% సీట్లు కేటాయించాలి అని చెప్పి 1993 నుంచి పార్లమెంట్ లో బిల్లులు పెడుతూనే ఉన్నారు కానీ ఇప్పటివరకు ఇచ్చిన దాఖలాలు మాత్రం ఎక్కడ లేవు అయితే ఏ డిమాండ్లు ఏ ఉద్యమాలు ఎవరు కూడా అడక్కపోయినా కూడా మన రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్ట్లు వీటిలో ఏకంగా 50% మరీ చట్టం చేసి మహిళలకే కేటాయించాలి అని చెప్పి ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం చేసి ఏకంగా చట్టాన్నే చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో మనదే అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు వీటిలో చట్టం చేసి మహిళలకు ఏకంగా 51% పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం కూడా మనదే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మొత్తంగా 1154 డైరెక్టర్ పదవులు ఇస్తే అందులో నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చినింది 586 పదవులు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా 202 మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవులు ఇస్తే అందులో 102 మహిళలకే కేటాయించాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అంటే మొత్తంగా 1356 రాజకీయ నియామక పదవుల్లో 688 అంటే అక్షరాల 51% అక్క చెల్లెమ్మలకే కేటాయింపు చేశామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మనం ఇచ్చిన పదవులన్నీ కూడా ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శాసన మండలి తొలి మహిళా వైస్ చైర్మన్ గా నా సోదరి జకియా ఖానంను నియమించడం జరిగింది రాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా నా మరో సోదరి ఒక ఎస్టీ మహిళ శ్రీమతి పుష్ప శ్రీవాణిని నియమించామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర తొలి దళిత హోం మంత్రిగా నా మరో సోదరి శ్రీమతి సుచరితను నియమించాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వ తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా రాష్ట్ర తొలి మహిళా ఎన్నికల అధికారిగా శ్రీమతి నీలం సాహ్నిని కూడా నియమించిన సంగతి కూడా మన ప్రభుత్వమే చేసింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా వీరంతా మన మహిళా అభ్యుదయ భావజాలానికి ప్రతినిధులు అని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికలు మీరంతా కూడా చూశారు మొత్తంగా 13 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటే ఆ 13 జిల్లా పరిషత్ చైర్మన్లలో 7
నా అక్క చెల్లెమలే అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే అక్షరాల 54% జెడ్పీ చైర్మన్లుగా ఈరోజు నా అక్క చెల్లెమలే ఉన్నారు. వైస్ చైర్మన్లు మొత్తంగా 26 ఉంటే 13 జెడ్పీ స్థానాలకు 26 జెడ్పీ వైస్ చైర్మన్లు ఉంటే అందులో 15 మంది అంటే 58% నా అక్క చెల్లెమలే ఉన్నారు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పోస్టులు, డెప్యూటీ మేయర్లు, ఒక్కొక్క కార్పొరేషన్కు 2 చొప్పున డెప్యూటీ మేయర్లు, మొత్తంగా 36 పదవులు ఉంటే ఈ ఎన్నికలు జరిగిన ఈ మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ 36కి ఇందులో 18 నా అక్క చెల్లెమ్మలకే అంటే 50% ఇచ్చి కూర్చోబెట్టాను అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డు మెంబర్లు 671 అయితే అందులో నా అక్క చెల్లెమ్మలకు దక్కినవి 361. అంటే అక్షరాల 54% నా అక్క చెల్లెమ్మలే పదవుల్లో ఉన్నారు అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్యకాలంలోనే మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. 75 మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే అందులో 73 మనందరి పార్టీ, మన పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే జెండా ఎగురవేసింది. ఆ 75 మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే గెలిచిన ఆ 73 మున్సిపాలిటీ నగర పంచాయతీల్లో అక్షరాల చైర్పర్సన్ల కింద 73లో ఎంతమంది మహిళలో తెలుసా? అక్షరాల 45 మంది, అంటే 64% మంది నా అక్క చెల్లెమ్మలే ఈరోజు మున్సిపాలిటీ చైర్పర్సన్లుగాను నగర పంచాయతీల్లో చైర్పర్సన్లుగాను ఉన్నారు. మొత్తంగా 2123 మహిళా వార్డు మెంబర్లలో 1161, అంటే అక్షరాల 55% ఈరోజు నా అక్క చెల్లెమ్మలకే దక్కేట్టుగా చేశాను అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే సర్పంచ్ పదవులలో 57% నా అక్క చెల్లెమ్మలు, ఎంపీటీసీలలో 54% నా అక్క చెల్లెమ్మలే, మండల అధ్యక్షుల స్థానంలో 53% నా అక్క చెల్లెమ్మలే, జెడ్పీటీసీల్లో 53% నా అక్క చెల్లెమ్మలకే దక్కేట్టుగా చేయగలిగాను అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు మీ అన్నగా, మీ తమ్ముడిగా మీ ముందర ఉంచుతా ఉన్నాను. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాలంటీర్ల ఉద్యోగాలు ఈరోజు పొద్దున్నే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ సేవలు అందిస్తా ఉన్నా. దాదాపుగా 260,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలలో ఈరోజు 53% ఈరోజు నా చెల్లెళ్ళే అక్కడ పొద్దున్నే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ సేవలు అందిస్తా ఉన్నారు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మనం అధికారం లేకొచ్చిన తర్వాత అక్షరాల 130,000 దగ్గర పోస్టులు మన కళ్ళ ముందరనే మన పిల్లలే గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తూ ఉన్నారు. ఈ పనిచేస్తూ ఉన్న ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళల్లో అక్షరాల నా చెల్లెమ్మలు ఈరోజు 51% నా చెల్లెమ్మలే పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి చిరునవ్వుతో ఈరోజు సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను.